పాత విషయాలను మనసులో పెట్టుకుని కక్ష సాధింపు దిశగా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు ఢిల్లీకి వెళ్లి డబ్బులిచ్చి తనను సస్పెండ్ చేయించారని కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గజానంద్ పటేల్ ఆరోపించారు. తనపై గాంధీభవన్లో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు ఇచ్చిన ఫిర్యాదులలో వాస్తవం లేదని, ఎన్నికల్లో తోటా లక్ష్మీకాంతరావు ఇచ్చిన ప్రతి రూపాయి మందు సీసాలను గ్రామాల వారీగా పంచిపెట్టిన తనపై కావాలనే ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నాడని గజానంద పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంతారావు గారు ఇచ్చిన తర్వాత 14 విలేజ్లు 18 బూతులు నాకు డబ్బులు కానీ లిక్విడ్ కానీ ఇవ్వడం జరిగింది. నేను బూత్కి లిక్విడ్ కానీ డబ్బులు కానీ మొత్తం ఏం చేశాము, విలేజ్ ప్రెసిడెంట్లకు ఇవ్వడం జరిగింది. నా మీద ఏమని కంప్లైంట్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు గాంధీభవన్లో, గజ్జు పటేల్ మందు లిక్విడు ఇచ్చి టీఆర్ఎస్కు ఏమన్నారని కంప్లైంట్ ఇచ్చారు. నాకు గాంధీభవన్లో పిలిపిస్తే నేను షూటీగా పోయి, నాకు పిలిపించారు గాంధీభవన్లో, మరి ఇది వాస్తవమా అంటే నేను 10 సంవత్సరాలకు వెళ్ళి జెండా మోస్తూ ఈరోజు ఈ కంప్లైంట్ చూసి బాధాకరం విషయము. ఈ డొంగ్లీ మండల్ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత నేను కష్టపడ్డాను. అన్ని విలేజ్లకు డబ్బులు లిక్విడు అన్ని బూత్కి ఇచ్చినాను. నేను విలేజ్ అధ్యక్షులకు పిలిపిస్తా, లేకపోతే మీరు వచ్చి ఇన్క్వైరీ చేయండి. ఒకవేళ నేను ఆ విధంగా చేస్తే నేను ఏ దేవుడి మీద కూడా ఏ గుడి మీద కూడా ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీకి చేయలేదు అని అంటున్నాడు కదా కాంతారావు గారు, గుడి మీద ఎక్కుతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఈరోజు డొంగ్లీ మండల్లో ఇంతకు ముందు 2018లో 4000 లీడ్ ఉండే, ఈసారి బీఆర్ఎస్కు 600 కూడా లీడ్ లేదు. మన నేను రాజీనామా చేస్తాన్న ఇంతకు ముందు గంగారాం సాబ్కు టికెట్ రాకపోతే కాంతారావుకు ఒకవేళ వస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది, వాస్తవమే. అయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను పోయి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంటే కాంతారావు గారు స్వయంగా ఫోన్ చేసి, ఇంకా పెద్దలు ఫోన్ చేసి, మదన్మోహన్ సార్ ఫోన్ చేసి నువ్వు రాజీనామా చేయకు అని కాంతారావు సార్ గారు నా ఇంటికి 2 గంటలకు వచ్చి, పటేల్ గారు మీ నాన్నగారు అధ్యక్షుడు ఉన్నారు, మీరు డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఈ యువకుల్లో మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, మీరు రాజీనామా చేస్తే మీరు ఖచ్చితంగా మీకు భవిష్యత్తు నేను ఇస్తా, మీరు నా కోసం కష్టపడండి అని చెప్పడం జరిగింది కాంతారావు గారు. ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు మాకు చేయలేదు అని, ఈరోజు మీరు మాకు పార్టీకి చేయలేదు అని నా మీద బుర్జా చెల్లే కార్యక్రమం చేస్తున్న వ్యక్తి మనసులో పెట్టుకొని, పాత కుట్రలు మనసులో పెట్టుకొని నాకు ఈరోజు ఇబ్బంది పెడుతున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము నీకోసం కష్టపడ్డాం, కష్టపడితే కూడా ఈరోజు ఏ ఎవిడెన్స్ లేకుండా నాకు ఈరోజు ఢిల్లీకి పోయి, గాంధీభవన్లో కాకపోతే ఢిల్లీకి పోయి డబ్బులు ఇచ్చి 10-20 లక్షలు డబ్బులు ఇచ్చి ఈరోజు నాకు రీజన్ లెటర్ రాత్రి 1 గంటలకు రావడం జరిగింది. ఇంత బాధాకరం విషయము, నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నావు, ఈరోజు ప్రజలు ఎన్నుకున్నారు నీకు, ప్రజల సేవ చేయాలా నువ్వు, అందరు కలుపుకొని పోవాలా, మేము నీకు కష్టపడ్డాం, నీకోసం కష్టపడ్డాం, మరి అట్లా ఉంటే నాకు ఎందుకు ఇన్ఛార్జ్ ఇచ్చావు అని ఈరోజు అడుగుతున్నా. నీకు నా మీద కసి ఉంటే నువ్వు ఎందుకు నాకు నా మీద కసి ఉంటే నాకు ఇన్ఛార్జ్ ఎందుకు ఇచ్చావు అని ఈరోజు నేను అడుగుతున్నాను. అలాగే ఇన్ఛార్జ్ ఇచ్చినాక ఎలక్షన్ అయినాక పెద్ద సభ పెట్టాం ఈడ, ఏడా డొంగ్లీలో అయినా ఎన్నికైనాక పెద్ద సభ పెట్టండి అని చెప్పడం జరిగింది. పెద్ద సభ పెట్టినా 3 లక్షలు పెట్టుకొని సభ పెడితే వేరే ముంగట కార్యకర్తల ముంగట అంటాడంట, నేను కావాలని పెట్టిపించిన, ఆయన పైసలు ఖర్చు చేయాలని పెట్టిపించిన అని అంత కసి పెట్టుకున్నాడు నా మీద ఈ కాంతారావు ఎమ్మెల్యే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది బాధాకర విషయము, ఇది ఏకైక వ్యక్తి, ఇది ఎందుకంటే ఇది కారణం ఏంటంటే ఒకటే, ఆయనకు ఒకటే ఆలోచన, ఈయన గంగారాం సాబ్ మనిషి, ఈయన గంగారా